అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనవాడైన ఈ కథ ఓంప్రకాష్ నారాయణ గారు రాసినటువంటిది. మనవాడైన అనే పదాన్ని మొదట్లో ఏ అర్థంతో ఉపయోగిస్తున్నారో గోపాలానికి అర్థం కాలేదు. ఆఫీసులో కొత్త వాళ్లకు తనను పరిచయం చేస్తుంటే చాలా మామూలుగా ఆ కొత్త వ్యక్తి మనవాడేనా అని అడుగుతుంటే అర్థం కాక అయోమయంగా వారిద్దరు వంకా చూసేవాడు గోపాలం. తాను పుట్టి పెరిగిన భివండిలో ఈ పదాన్ని అతను వినలేదు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన 2-3 రోజుల్లోనే అనేక సందర్భాల్లో మనవాడేనా అనే పదం అతని చెవిలో పడింది. ఈ పదం బలం ఏమిటో గోపాలానికి అవగతం కావటానికి పెద్ద తతంగమే జరిగింది. గోపాలం బాల్యం అంతా కూడా మహారాష్ట్రలోని భివండిలో గడిచింది. అతని తండ్రి వెంకటేష్ అంది కృష్ణా జిల్లాలోని కౌతరం అనే పల్లెటూరు. వ్యవసాయ కూలీగా వెంకటేశం కుటుంబం జీవనం సాగిస్తుండేది. వరుసగా 2 పాటు వచ్చిన గాలివాన, చేతికొచ్చిన పంటను చిందరవందర చేయటంతో ఊహించని కరువు ఆ ఊరిని కౌగిలించుకుంది. ఆస్తిపాస్తులున్న పెద్ద రైతులు ఆ కరువును ధైర్యంగా ఎదుర్కొన్నారు. కూలీ మీద ఆధారపడిన వెంకటేశం కుటుంబం మాత్రం రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో తండ్రికి భారం కావటం ఇష్టం లేని వెంకటేశం ఊరు వదిలి పొట్టచేత పట్టుకుని విజయవాడ వచ్చి అక్కడ మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు. మర్నాడు మధ్యాహ్నం నిద్రలేచేసరికి రైలు విక్టోరియా టెర్మినల్స్లో ఆగుంది. అలా బొంబాయి చేరిన వెంకటేశం కడుపు నింపుకోవడానికి నానా తిప్పలు పడ్డాడు. చివరికి తెలుగు తెలిసిన ఒక వ్యక్తితో పరిచయం కావటంతో అతని ఆసరాతో భివండి చేరాడు. అక్కడ తెలంగాణ గ్రామాల నుంచి వచ్చిన చాలామంది మగ్గాన్ని నమ్ముకుని సుఖంగా జీవితాన్ని గడపటం వెంకటేశం గమనించాడు. అతనికి ఆ వాతావరణం, ఊరు బాగా నచ్చాయి. అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. భివండిలోని భావనా ఋషి పాఠశాలలో ఉద్యోగం చేరాడు. ఇంతలో ఊరిలో గోడకూలి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారనే వార్త తెలిసి వెళ్ళి కర్మకాండలు నిర్వర్తించి వచ్చాడు. అక్కడితో అతనికి సొంత ఊరు కౌతరంతో బంధం తెగిపోయింది. 4 గడిచిన తర్వాత అదే స్కూల్లో మరాఠీ పాఠాలు చెప్పే సుమతి ఖోస్లాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తెలుగు కుర్రాణ్ణి తమ కూతురు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు కూతురుతో తెగతంపులు చేసుకున్నారు. పెద్దల ఆసరా లేకపోయినా వెంకటేశం, సుమతి మధ్య చక్కని అవగాహన ఉండడంతో ఏ రోజున వాళ్ళు బాధపడింది లేదు. 2 వారికి కొడుకు పుట్టాడు. బారసాల రోజు కొడుకును ఒడిలోకి తీసుకున్న వెంకటేశానికి చనిపోయిన తన తండ్రి మనసులో మెదిలాడు. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. పిల్లవాడికి తన తండ్రి పేరు గోపాలం అని పెడతానని అన్నాడు. భార్య సుమతి సరే అంది. తల్లితోనూ ఇంటి బయట గోపాలం మరాఠీ మాట్లాడేవాడు. తండ్రి కారణంగా తెలుగు మాట్లాడటం అలవాటైంది. వెంకటేశం తనకు తెలిసిన 4 తెలుగును కొడుకు నేర్పాడు. పైగా ప్రాథమిక విద్య అంతా భివండిలోనే తెలుగు స్కూల్లోనే జరిగింది. అక్కడే ఇంటర్ కూడా పూర్తి చేశాడు. కానీ డిగ్రీ సీటు మాత్రం కళ్యాణ్లో వచ్చింది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పూర్తి చేసి ఇంటికి వచ్చిన గోపాలం కోసం ఊహించని వార్త ఒకటి ఎదురు చూస్తూ ఉంది. దాదర్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్స్కి వెళ్లే లోకల్ గాడీలో తీవ్రవాదులు పెట్టిన బాంబు పేలి 40 పైగా మరణించారు. అందులో గోపాలం తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ వార్త వినగానే గోపాలం కుప్పగూలిపోయాడు. భవిష్యత్ అంతా శూన్యంగా కనిపించింది. అయితే కాలానికి బలమైన గాయాలను కూడా మాన్పించే శక్తి ఉండడంతో అదే మందు గోపాలానికి పనిచేసింది. గతాన్ని మర్చిపోయి అందమైన భవిష్యత్తు నిర్మించుకునే దశగా ఆలోచనలు మొదలుపెట్టాడు. ముందు ఈ ఊరికి దూరంగా వెళ్లాలని అనిపించింది. అదే సమయంలో ఒక ప్రముఖ రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్లోని తమ శాఖలలో ఖాళీలున్నాయనే ప్రకటనిచ్చింది. గోపాలం ఆ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాడు. అతనికున్న అర్హతలను పరిశీలించి ఇంటర్వ్యూ చేసిన తర్వాత రావ్ అండ్ రావ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ గోపాలానికి ఉద్యోగమిస్తూ శ్రీశైలంలోని శాఖలో పోస్టింగ్ అంటూ లేఖ పంపింది. దాదాపు 10 పాటు మహారాష్ట్రలో జీవితాన్ని సాగించిన గోపాలం మొట్టమొదటిసారి తన తండ్రి స్వరాష్ట్రంలోకి అడుగుపెట్టాడు. అసలు కథ ఇక్కడే మొదలైంది.
శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రంలో తొలి పోస్టింగ్ రావటం, పైగా తన తండ్రి సొంత రాష్ట్రంలో ఉద్యోగం రావటంతో గోపాలం ఎంతో సంతోషపడ్డాడు. ఒక మంచి రోజు చూసుకుని హైదరాబాద్ మీదుగా శ్రీశైలం వెళ్ళాడు. ఊర్లో దిగి దిగ్గానే ఆఫీస్ గెస్ట్ హౌస్లో సామాను పడేసి స్నానాదులు ముగించుకుని తిన్నగా భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లను దర్శనం చేసుకున్నాడు. అడుగు ఎత్తుకోడాలేని ఆ మల్లన్న శివలింగాన్ని కోట్ల మంది భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉండటం నిజంగా విశేషంగానే అనిపించింది గోపాలానికి. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ రామ్మోహన్ రావును కలిశాడు. ఆయన సాదరంగా గోపాలానికి ఆహ్వానం పలికారు. ఇదే మొదటి ఉద్యోగం, పైగా కొత్త ప్రదేశం కాబట్టి వెంటనే కంపెనీ వ్యవహారాల్లో మునిగిపోకుండా ముందు ఆంధ్ర వాతావరణానికి అలవాటు పడమని రామ్మోహన్ రావు సలహా ఇచ్చారు. ఆఫీస్లో మరీ ఎక్కువ స్టాఫ్ లేరు, మొత్తం మీద 10 మంది వరకు ఉన్నారు. 10:30 తన ఛాంబర్కి స్టాఫ్ను పిలిచి కొత్తగా వచ్చిన అకౌంట్స్ అసిస్టెంట్ అంటూ వారికి గోపాలాన్ని పరిచయం చేశారు రామ్మోహన్ రావు. అందరితో కరచాలనం చేసి గదిలోంచి బయటకు వస్తుంటే అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్, ఏం సార్ ఈ కుర్రాడు మనవాడేనా అని రామ్మోహన్ రావును అడగటం గోపాలన్ చెవిలో పడింది. మధ్యాహ్నం భోజనాల సమయం అయింది. ఆఫీస్లోని దాదాపు అందరూ లంచ్ బాక్సులు తెచ్చుకున్నారు. రామ్మోహన్ రావు గోపాలన్ టేబుల్ దగ్గరకు వచ్చి, మన ఆఫీసులో క్యాంటీన్ లేదు, నువ్వు సొంతంగా చేతులు కాల్చుకునేంతవరకు బయట భోజనం చేయక తప్పదేమో. దేవస్థానం ముందు వీధిలోకి వెళ్తే బోలెడన్ని ఉచిత అన్నదాన సత్రాలున్నాయి, ఈ 2 రోజులు అక్కడెక్కడైనా తినేసేయి అన్నారు ఆయన. గోపాలంకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అంతవరకు చూస్తున్న ఫైల్ను పక్కన పెట్టి ఆఫీసులోంచి రోడ్డు మీదకి వచ్చాడు. తన ఆఫీస్కి దేవస్థానానికి పెద్ద దూరం లేదు, 10 నిమిషాల నడక. అటు మధ్యాహ్నం లంచ్ చేసినట్టు ఉంటుంది, ఇటు ఊరు చూసినట్టు ఉంటుంది అని కాలినడకన బయలుదేరాడు. గుడి ముఖద్వారం ఎదురుగా రోడ్డు మీద అటు ఇటు చిన్న చిన్న దుకాణాలున్నాయి. వాటిల్లోంచి శ్రీశైల మల్లన్న సుప్రభాతం, లింగాష్టకం, బిల్వాష్టకం వగైరాల టేప్ రికార్డర్లోంచి అన్నీ వినిపిస్తున్నాయి. భక్తుల రద్దీ కూడా బాగానే ఉంది. దుకాణాలను చూసుకుంటూ ముందుకెళ్లిన గోపాలానికి ఎడమవైపున కరివేన బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం అనే బోర్డు కనిపించింది. అన్నపూర్ణాదేవి శివుడికి ఆహారాన్ని అందిస్తున్న దృశ్యం అక్కడ గోడ మీద చిత్రీకరించింది. మరికొంత ముందుకు వెళ్లిన గోపాలానికి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య ఉచిత అన్నదాన సత్రం కనిపించింది. గోపాలం మరో 4 అడుగులు వేశాడు. కుడి పక్కన శ్రీకృష్ణదేవరాయ కాపు ఉచిత అన్నదాన సత్రం, మరికొంత ముందుకు పోతే రెడ్డి ఉచిత అన్నదాన సత్రం, ఆ తర్వాత కమ్మ ఉచిత అన్నదాన సత్రం, ఇంకాస్త పైన పద్మశాలి ఉచిత అన్నదాన సత్రం, గౌడ ఉచిత అన్నదాన సత్రం, ఆ పైన పెరిక ఉచిత అన్నదాన సత్రం, ఇలాంటివే మరొక 6-7 అన్నదాన సత్రాలు. అలా ముందుకు సాగుతున్న గోపాలానికి ఎటు పోవాలో అర్థం కాలేదు. తను ఏ సత్రంలోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత తన కులం ఏదని చెప్పాలి, గోత్రం అడిగితే ఏం సమాధానం ఇవ్వాలి. అయినా మనిషిని కులం అడిగి భోజనం పెట్టేది ఇదేమి సాంప్రదాయం? ఇంతవరకు తనను ఏ కులం అని అడిగిన వారు లేరే. మహారాష్ట్రలో ఉండగా 1-2 సార్లు మీరెవరు అనే ప్రశ్న తనను కొందరు వేసినా ఆంధ్రవాణ్యనో మా అమ్మ మరాఠీయనో సమాధానం చెప్పాడు తప్పితే నా కులం ఇది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం రాలేదు. డిగ్రీలో చేరే సమయంలోనూ కులం అనే కాలం దగ్గర గీత కొట్టి జాతీయత అనే కాలం దగ్గర హిందూ అని మాత్రమే రాశాడు. జీవితంలో మొదటిసారి ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంలో తన కులం ఏమిటో తెలుసుకుని భోజనం చేయాల్సిన అగత్యం ఏర్పడుతుందని గోపాలం ఊహించలేదు. అలా తనకు తెలియకుండానే 2-3 కిలోమీటర్లు నడిచేసరికి గోపాలానికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇక ఏమీ ఆలోచించకుండా పక్కనే ఉన్న ఒక టీ బంక్లో ఛాయ్ తాగి వెనక్కి బయలుదేరాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా గోపాలాన్ని ఆ ఉచిత అన్నదాన సత్రాల బోర్డులే వెంటాడుతూ ఉన్నాయి. గోపాలంలో ఉదయం ఉన్న ఉత్సాహం సాయంత్రానికి లేకపోవడం రామ్మోహన్ రావు గమనించాడు. తన క్యాబిన్కి పిలిపించి కూర్చోమని, ఎక్కడ భోజనం చేశావు, ఎలా ఉంది భోజనం, మీ రాష్ట్రానికి ఇక్కడికి ఆహార వ్యవహారాల్లో కొంత తేడా ఉంటుంది, నిదానంగా అలవాటు పడిపోతావులే అని అనునయంగా అన్నారు. తన మనసులోని బాధను వెంటనే రామ్మోహన్ రావుతో పంచుకోలేకపోయాడు గోపాలం. థ్యాంక్స్ అని చెప్పి క్యాబిన్లోంచి బయటపడ్డాడు. ఆ రాత్రి ఆఫీస్ గెస్ట్ హౌస్కు చేరి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వాచ్మెన్ వచ్చి, సార్ భోజనానికి వెళ్ళరా అని ప్రశ్నించాడు. గోపాలానికి ఆకలిగానే ఉంది, కానీ ఆ అన్నదాన సత్రాలను చూస్తుంటే ఏదో పాతరాతి యుగంలోకి సమాజం వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తోంది. ఇంత బాహాటంగా మనుషులు తమ కులాలను ప్రొజెక్ట్ చేసుకుంటూ అన్నదాన సత్రాలను నిర్మించి నిర్వహిస్తూ ఉంటే ప్రభుత్వం ఎలా చూస్తూ ఊరుకుంటోంది అనిపించింది. వాళ్ళ నిర్వహణ వాళ్ళ ఇష్టం సరే, కానీ తాను ఏ సత్రంలోకి వెళ్ళి భోజనం చేయాలి? తల్లిదండ్రులు బతికుండగా ఏ రోజున నాన్న మన కులం ఏమిటని తాను అడగనేలేదు,
దాని అవసరం వస్తుందని కూడా అనుకోలేదు. ఏ రోజున కులం అనే ప్రసక్తి లేకుండా తల్లిదండ్రులు ఏ పొరపాత్యాలు లేకుండా జీవితాన్ని గడిపేశారు. ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటే గోపాలం కనుకొలనుల నుంచి కన్నీరు జారి దిండును తడిపేసింది. ఆకలి చచ్చిపోయింది. అలాగే తన బాల్యాన్ని, భివండిలో తాను గడిపిన రోజుల్ని తలుచుకుని నిద్రలోకి జారిపోయాడు. మర్నాడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఏమీ తినకుండానే గోపాలం ఆఫీస్కి వెళ్ళాడు. అతనిలోని నిద్రలేమిని రామ్మోహన్ రావు గమనించారు. కొత్త ప్రదేశం కాబట్టి రాత్రి నిద్ర పట్టుండదు అనుకున్నారు. గోపాలం నిదానంగా పనిలో పడిపోయాడు. మధ్యాహ్నం లంచ్ సమయంలో కూడా సీట్లు ఎంచి లేవలేదు. అతనికి దేవస్థానం ప్రధాన వీధిలోకి వెళ్లాలంటేనే మనస్కరించడం లేదు. ఆఫీస్ బాయ్తో రెండు ఇడ్లీ తెప్పించుకుని వాటితోనే లంచ్ అయిందనిపించాడు. గోపాలంలోని నిర్లిప్తతను రామ్మోహన్ రావు గమనిస్తూనే ఉన్నారు. ఆ సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత గోపాలంతో పాటు ఆయన గెస్ట్ హౌస్కి వెళ్లారు. గోపాలం ముందు రోజు రాత్రి ఏమీ తినలేదని, ఉదయం కూడా టిఫిన్ చేయలేదని వాచ్మెన్ రామ్మోహన్ రావుకు ఫిర్యాదు చేశాడు. గోపాలం ప్రవర్తన ఆయనకు కాస్త వింతగా అనిపించింది. వయసులో ఉన్న కుర్రాడు కొత్త ప్రదేశాన్ని, కొత్త వాతావరణాన్ని ఎంజాయ్ చేయకుండా ఇలా రెండు రోజుల్లోనే కుంచుకుపోవటం ఆయనకు కాస్త బాధగా అనిపించింది. గోపాలం ముజర్ తట్టి, ఏ బాధ ఉన్నా మనసులో దాచుకోకు, నాతో షేర్ చేసుకో, నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి అన్నారు ఆయన అనునయంగా. ఆయన తన మీద చూపిస్తున్న ఆదరణకి గోపాలం కాస్త కరిగాడు. నిన్న మధ్యాహ్నం నుంచి తన మనసులో జరుగుతున్న సంఘర్షణను ఆయన ముందు ఏకరువు పెట్టాడు. గోపాలం బాధనంతా ఓపిక్గా విన్నారు రామ్మోహన్ రావు. మధ్యలో వాచ్మెన్ వాళ్ళిద్దరికి చిక్కని కాఫీ అందించాడు. వేడి వేడి కాఫీ తాగటం వల్ల మనసులోని బాధను మరొకరితో పంచుకోవడంతోనూ గోపాలం కాస్త స్థిమితపడ్డాడు. ఇక్కడ కులాల పేరుతో జరుగుతున్న అన్నదానం నన్ను చాలా అశాంతికి గురి చేస్తోంది. దానితోపాటు నేనెవరో తెలియకుండా ఇంతకాలం ఎలా పెరిగానే అనే ప్రశ్న కూడా నన్ను వేధిస్తోంది అన్నాడు గోపాలం చివరికి. అతను బాధను ఆయన అర్థం చేసుకున్నారు. ముందు భోజనానికి వెళ్ళి ఆ తర్వాత నీ సమస్య గురించి ఆలోచిద్దాం, సరేనా అన్నారు ఆయన. రామ్మోహన్ రావు ముందు నడుస్తుంటే ఆయన అనుసరిస్తూ గోపాలం అడుగులేశాడు. రామ్మోహన్ రావు తన ఇంటికి కాకుండా దేవస్థానం ప్రధాన వీధిలోకే గోపాలాన్ని తీసుకొచ్చారు. యథావిధంగా వాళ్లకు మొదట కరివేన బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం ఎదురైంది. రామ్మోహన్ రావు అందులోకి అడుగు పెట్టారు. ఆ వెనకే గోపాలం. కానీ అక్కడ తనకి ఏ పరాభవం ఎదురవుతుందోనని సందేహం గోపాలాన్ని వెంటాడుతూనే ఉంది. వరండాలోని రిసెప్షన్లో కూర్చున్న ఇద్దరు పెద్దలు రామ్మోహన్ రావు చూసి లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ మీ ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చాను అన్నారు రామ్మోహన్ రావు. తప్పకుండా అంటూ మీల్స్ టోకెన్ ఒకటి తీసిచ్చాడు ఆయన. తన వెనకే ఉన్న గోపాలాన్ని వాళ్ళకు పరిచయం చేస్తూ, ఈ అబ్బాయి మా గోపాలం, మా ఆఫీసులో కొత్తగా చేరాడు, మహారాష్ట్ర నుంచి వచ్చాడు, అతను ఇవాళ మన దగ్గర భోజనం చేస్తాడు అన్నారు ఆయన. వెంటనే రిజిస్టర్ తీసి అందులో పేరు అనే కాలంలో గోపాలం అని రాసి, మీ గోత్రం అని అడిగారు. గోపాలం నీళ్లు నములుతో ఉంటే కౌండిన్యస అని చెప్పారు రామ్మోహన్ రావు. బతుకు జీవుడు అనుకున్నాడు గోపాలం. ఇద్దరు టోకెన్లు తీసుకుని లోపలి హాల్లోకి వెళ్ళారు. అప్పటికే 6-7 వరుసల్లో జనం కూర్చుని భోజనం చేస్తున్నారు. రామ్మోహన్ రావు ఒక వరుసలో కూర్చున్నారు. గోపాలం కూడా ఆయన పక్కనే కూర్చున్నాడు. వరుసగా విస్తరులు వడ్డించే సమయంలో భోజనానికి కూర్చున్న అందరూ చొక్కాలు విప్పి ఒళ్ళో పెట్టుకుంటున్నారు. అందరికీ జంధ్యాలున్నాయి, మరి తనకు జంధ్యం లేదే అని పెద్ద సందేహమే వచ్చింది గోపాలానికి. అదే విషయాన్ని రామ్మోహన్ రావు చెవిలో చెప్తే, కంగారు పడకు, ఎవరైనా అడిగితే ఉపనయనం కాలేదని చెప్పు అన్నారు చిరునవ్వుతో. ఇంత ఇబ్బంది పడుతూ ఇక్కడ భోజనం చేయకపోతేనే అనుకున్నాడు గోపాలం. అయితే అక్కడ వాళ్ళు కొసరికొసరి ప్రేమగా వడ్డన చేస్తుంటే 2 రోజులుగా సరిగా ఏం తినలేదేమో కడుపు నిండా భోజనం చేశాడు. తిరిగి హాల్లోకి వచ్చాక పక్కనే ఒక హుండీ కనిపించింది. రామ్మోహన్ రావు జేబులోంచి ఒక 50 రూపాయలు తీసి అందులో వేశారు. ఇద్దరూ తిరిగి మళ్ళీ గెస్ట్ హౌస్కి వచ్చారు. అప్పుడు కాస్త గోపాలం స్థిమితంగా కనపడ్డాడు. ఇంతకు నన్ను భోజనానికి ఆసత్రంకే ఎందుకు తీసుకెళ్లారు అని రామ్మోహన్ రావుని అడిగాడు గోపాలం. ఆయన చిరునవ్వుతో, మనకు దగ్గరగా ఉంది అదే కదా, అందుకే నా అందుకు అక్కడికి వెళ్ళాం. అందులోనే కాదు, ఎందులో అయినా ఆకలితో వెళ్ళిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడతారు ఏమీ ఆశించకుండానే. అదే ఇక్కడ సత్రాల్లో గొప్పతనం. నువ్వు బయట ఉన్న పేరు మాత్రం చూసి ఆ కులం వాళ్ళకి అక్కడ ఉచితంగా భోజనం పెడతారనుకున్నావు, అందులో నిజం లేదు. నీకు విషయం చెప్పనా, 25 ఏళ్ల క్రితం నేను శ్రీశైలం వచ్చిన తొలి రోజుల్లో నీలానే ఈ వ్యవహారం చూసి చాలా ఆవేశంతో ఊగిపోయాను. కోకట వేళ్లతో పికిలించాల్సిన కులాలను ఇక్కడ ఇంత బాహాటంగా సమర్థించడం, ఇలా కులాల పేరుతో అన్నదాన సత్రాలు నిర్వహించడం ఏమిటనే కోపం కూడా వచ్చింది. అయితే నేను నీలాగా నీరసపడిపోలేదు, దీన్ని ఎలాగైనా ఆపాలని కొంత ప్రయత్నం చేశాను అన్నారు. ఇదంతా గోపాలానికి ఆశ్చర్యంగా అనిపించింది. తనలాగే 25 ఏళ్ల క్రితమే రామ్మోహన్ రావు గారు స్పందించారంటే సంతోషంగా అనిపించింది. నా ఆవేశంలోనూ ఆవేదనలోనూ అర్థం ఉంది, నా నేపథ్యమే వేరు, కానీ మీరు ఎలా స్పందించారు అని అడిగాడు గోపాలం.
సమాధానంగా రామ్మోహన్ రావు తన గతాన్ని తలుచుకుంటూ, మా నాన్నగారు సోషలిస్ట్, ఆయనకు కులం గోత్రం అనేవి నచ్చేవి కాదు, నన్ను అలాగే పెంచారు. ఆయనకి నేను ఒక్కడనే కొడుకుని. నేను ఒకసారి కాలేజీ మిత్రులతో శ్రీశైలమే విహారయాత్రకు వచ్చాను. మేమంతా బాతికి మెందిమి, ఒకే బస్సులో ఉన్నాం. కానీ ఇక్కడ దిగ్గానే ఎవరి కులసూత్రాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కులం పేరుతో గుర్తింపు పొందడం ఇష్టం లేని నేను మాత్రం నడి రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోయాను. ఈ వ్యవస్థ మీద నాకు పిచ్చి కోపం వచ్చింది. కులం లేని వాడికి సమాజంలో చోటే లేదా అనిపించింది. భక్తితో శ్రీశైలానికి వచ్చే హిందువుల కోసం కుల ప్రసక్తి లేకుండా ఓ అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆవేశం నుంచి పుట్టింది. డిగ్రీ పూర్తి కాగానే నా ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాను. దేవస్థానానికి దగ్గరలోనే ఒక పెద్ద ఇంటిని అద్దెకు తీసుకుని హిందూ ఉచిత అన్నదాన సత్రం అని బోర్డు పెట్టాను. అతి కొద్ది రోజుల్లోనే నా ఆవేశం అనే పాలపొంగు మీద కుండపోతగా వర్షం పడినట్టయింది. దైవ దర్శనానికి కులరహితంగా క్యూలో నిలుచుకునే భక్తులు ఆ తర్వాత భోజనాలకు మాత్రం వాళ్ళ కులసత్రాలకే వెళ్ళడానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. కేవలం దగ్గరగా ఉందని మాత్రమే మా సత్రానికి భోజనానికి వచ్చేవారు తప్పితే కులాన్ని విస్మరించైతే కాదు. అప్పుడు నాకు జ్ఞానోదయమైంది. ఈ దేశంలో కులాన్ని కూకటి వెళ్లతో పికిలించడం అంత సులభం కాదని, ఎందుకంటే ఇక్కడ కులాలను బట్టే వ్యక్తులకు అదనపు సౌకర్యాలు లభించే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. సమాజంలో అసమానతలు తొలగిపోయిన రోజున ఈ రిజర్వేషన్లు రద్దు చేయమని వాటిని ఏర్పాటు చేసిన వ్యక్తులే స్పష్టంగా చెప్పినా వాటిని రద్దు చేయడానికి ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇవాళ కులం ఒక ఓటు బ్యాంకుగా రూపాంతరం పొందింది. ఆ తర్వాత మండల్ కమిషన్ కారణంగా దేశం అగ్రగుండంగా మారిపోయింది. ప్రతి వాళ్ళు కులం పేరుతో గుర్తింపు పొందటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు మేధావులు ఈ కులాల హద్దుల్ని చెరిపేయాలని చూసినా అవి కేవలం మానసికమైన స్థాయిలోనే జరిగాయి. ఎందుకంటే ఇక్కడ ఏ వ్యక్తి కూడా తన మతాన్ని అధికారికంగానే మార్చుకునే అవకాశం ఉంది, కానీ కులాన్ని మార్చుకునే అవకాశం లేదు. మనం ఏ కులంలో పుట్టామో అదే కులంలో చనిపోవాల్సిందే. అటువంటి నేపథ్యంలో ఆవేశం ఎందుకు కొరగానిదని తేలిపోయింది. కొద్ది రోజులకే మా అన్నదాన సత్రాన్ని మూసేసి బుద్ధిగా ఉద్యోగంలో చేరిపోయాను. కులాభిమానం ఉండటంలో తప్పులేదు, కానీ కుల దురభిమానాన్ని ప్రోత్సహించకూడదు అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఈ జీవితాన్ని గడిపేస్తున్నాను అని గాఢంగా నిట్టూర్చారు రామ్మోహన్ రావు. కాసేపు గోపాలం ఏం మాట్లాడలేదు. ఇంకా అతనిలో ఏదో అసంతృప్తి. ఇవన్నీ పక్కన పెట్టండి, నేను వచ్చిన దగ్గర నుంచి మీరు నా పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు, ఎందుకని అని అడిగాడు గోపాలం. పిచ్చివాడా, నువ్వు మావాడివే కాబట్టి అంటూ నవ్వేశారు ఆయన. ఉద్యోగం కోసం నువ్వు పెట్టిన దరఖాస్తులో మీ ఇంటి పేరు చూశాను. కాస్త శ్రద్ధతో ఆరా తీస్తే తెలిసింది నువ్వు మావాడివేనని. ఇందాక భోజనాల సమయంలో చెప్పిన గోత్రం మీదే అన్నారు ఆయన ఆప్యాయంగా గోపాలం భుజం తట్టుతూ. ఈ కథ నవ్యా దీపావళి ప్ప్రత్యేక సంచిక 2006లో ప్రచురితమైంది. ఏదేమైనా కులాన్ని మతాన్ని మార్చుకోమని ఎవరూ అడగరు. ఒకవేళ అడిగినా ఎవరికైనా ఇష్టం ఉంటే వెళ్తారు, ఎవరికైనా ఇష్టం లేకపోతే వదిలేస్తారు. కానీ కులం కంటే ముందు మన కులాన్ని గౌరవిస్తూనే, మన మతాన్ని గౌరవిస్తూనే మానవత్వాన్ని కూడా మనం ఉంచుకోగలిగితే మనసులో అది సర్వలోక కళ్యాణం. ఎందుకంటే ప్రతివాడు సంతోషంగా ఉండాలనే మనం కోరుకోవాలి, అంతేగాని ప్రతివాడు బాధలతో ఉండి నేను ఒక్కడనే ఆనందంగా ఉండాలి అని మాత్రం కోరుకోకూడదు. సో మనం ఇవి కులం మతంతో పాటు మనం మానవత్వాన్ని కూడా జత చేసుకుంటే అది అత్యంత సుందరంగా ఉంటుంది, ప్రతివాడి జీవితం ఆనందమయంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీరు చివరిలో నా మాటలు కూడా వింటున్నందుకు. ఈ ఎంత ముందు కథ అంతా రచయితది, యాక్చువల్గా నేను చదివి పెడుతున్నాను, కానీ చివరిలో నా మాటలు కూడా మీరు ఓపిక్గా వింటున్నందుకు మీకు వేల వేల వందనాలు. మీ శ్రీనివాస్, థ్యాంక్ యూ.